నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం మా గోర్ధ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారని అనుకోవచ్చు అయితే ఈ గతంలో ఈ మధ్య ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చంద్రబాబు గారు ఉన్న టైంలో ఎస్సీ వర్గీకరణ కోసం ప్రయత్నించారని చెప్పి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది సో వాళ్ళ కళ ఈరోజు నెరవేరినట్టుంది దానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది సో ఇప్పుడు ఆయన చంద్రబాబు గారికి కృతజ్ఞత తెలుపుతూ మాట్లాడటం అయితే జరుగుతుంది ఈరోజు అలాగే దీనివల్ల చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు సో అసలు ఏంటి ఎస్సీ వర్గీకరణ అలాగే చంద్రబాబు దీనికోసం ఎలాంటి కృషి చేశారు సో మీరేం చెప్తారు అవునమ్మ మీరు అన్నట్టు ఇది ఒక తరం పోరాడింది ఒక తరం ఇప్పుడు మందకృష్ణ మాది గారి జీవితంలో ప్రధాన అంకం ది పోరాటానికి సరిపోయింది అది మూడు దశాబ్దాలుగా జరిగింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇది అనేక మంది ఈ ఉద్యమంలో ప్రాణాలు కూడా కోల్పోయారు ఉద్యమం చాలా విస్తృత స్థాయిలో జరిగింది అనేక సార్లు సచివాలయం ముట్టడి లాంటి సచివ తర్వాత శాసనసభ ముట్టడి ఇలా విస్తృతంగా జరిగింది పెద్ద స్థాయిలో కూడా జరిగింది నిజానికి ఎస్సీ రిజర్వేషన్లు అనేది ఫస్ట్లో ఏంటంటే అది ఉపకులాలకు సంబంధించి కాకుండా ఎస్సీలు అందరికీ ఇవ్వటం వలన ఎస్సీలో చాలా ఉప ఉపకులాలు కూడా ఉన్నాయి దాదాపు ఒక ఐదారు పైన ఉన్నాయి ఆ అందరికీ కూడా అది సమానంగా న్యాయం జరగల ఒక ప్రధానంగా ఒక వర్గం వాళ్ళకే ఎక్కువ న్యాయం జరిగింది అనేది చాలామందికి ఒప్పుకునే విషయం అది దాని మూలాన అందరికీ కూడా స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు ఎస్సీల్లో ఏదైతే ఉపకులాలు ఉన్నాయో వాళ్ళకి జ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది ఒక ప్రధానమైన డిమాండు అది ఎంఆర్పిఎస్ మాదిగారు రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక సంస్థను స్థాపించి ఈ మందకృష్ణ మాది గారు ఈ పోరాటం చేశాడు ఒక రకంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మాది సామాజిక వర్గం ఎస్సీల్లో ఒక డామినెంట్ గ్రూప్ అది అట్లా ఈ పోరాటం అనేక మలుపులు తిరుగుతా తిరుగుతా ప్రభుత్వాలు కొన్నిసార్లు ఒప్పుకునేవి కొన్నిసార్లు ఒప్పుకోలే చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక చట్ట రూపం కల్పించాడు అయితే దాన్ని ఇతరులు దాన్ని ఛాలెంజ్ చేశారు అది హైకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టుకెళ్ళింది ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ముందుకెళ్ళింది ఆ అంశం ఆ విస్తృత ధర్మాసనంలో కూడా జస్టిస్ బేలా త్రివేది త్రివేది తప్ప ఏడుగురులో ఆయన డిఫర్ అయ్యాడు ఆరుగురు ఏకగ్రీవంగా ఆమోదించారు ఆ తీర్పు అనేది ఒక చరిత్రాత్మకం మాదిగా కులం అనేది ఏదైతే ఉందో అది ఎస్సీలో ఒక ప్రధానమైన కులం వాళ్ళకి విద్యా అవకాశాల్లోనూ ఉద్యోగ అవకాశాల్లో కూడా తగిన న్యాయం జరగలేదు అనేది కొన్ని తరాల నుంచి జరుగుతూ ఉంది ఇది ముఖ్యంగా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు కల్పించిన తర్వాత వాళ్ళకి తగినంత న్యాయం జరగలేదు ఇతర వాళ్ళు పొందినంత లాభం వీళ్ళు పొందలేకపోయారు అంటే ఆశించిన లబ్ధి పొందలేకపోయారు అనేది అసంతృప్తి ఈ మాదిగా ఉప కులంలో ఉండింది తర్వాత దాన్ని పోరాటం చేయటానికి కూడా చాలా కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళు మూడు దశాబ్దాల పాటు ఆ ఉద్యమ స్ఫూర్తిని కంటిన్యూ చేయటం అంటే కొనసాగించడం అంటే మాట కాదు రెండోది ఇప్పుడు ఎస్సీ కులాల్లో వాళ్ళకుండే ఆర్థిక పరిస్థితి కూడా మనం గమనంలోకి తీసుకోవాలి డొక్కాడితే చక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి ఉంటుంది తర్వాత వాళ్ళకి ఆర్థికంగా కూడా వనరులు చాలా పరిమితంగా ఉంటాయి ఇట్లాంటి పరిస్థితి తర్వాత విద్య కూడా వాళ్ళకి తక్కువ అవేర్నెస్ వాళ్ళలో అవగాహన తీసుకురావటానికి కూడా మందకృష్ణ నాది గారు చేసిన ప్రయత్నం అసలు తిరుగులేనిది అనమాట ఆయన ఒక వ్యక్తిగా కాదు ఒక వ్యవస్థగా చేశాడు దాని మూలన ఒక సంఘీభావం అనేది ఏర్పడింది రెండు రాష్ట్రాల్లో అప్పుడు ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్లో దాని మూలనే ఇంత సుదీర్ఘకాలం వీళ్ళు న్యాయ వ్యవస్థల మీద న్యాయ వ్యవస్థలోనూ పోరాడగలిగారు చట్ట సభల్లో దీనికి తగిన చట్టం చేయమని అనేక రకాల రూపాల్లో దీన్ని ఉద్యమం కొనసాగించారు చంద్రబాబు నాయుడు గారు ఈ దీన్ని గట్టిగా పట్టుకున్నాడు అవును ఇది ఒక వర్గం అంటే అందరికీ సమాన న్యాయం జరగాలి ఎస్ఎల్లో కూడా ఎవరెవరికి ఎంత ప్రజలు అంటే జనాభా ఉందో దాని ప్రకారం వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక అవగాహనకు తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ చ చట్టసభల్లో అయ్యే అయినా కూడా మళ్ళీ అది న్యాయ వ్యవస్థ గడప తొక్కాల్సి వచ్చింది ఈ పోరాటంలో ఇవాళ ఒక తీర్పు రావటంతో మందకృష్ణ గారు కూడా చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ ఈ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఇవాళ మళ్ళీ ఇది సుప్రీంకోర్టులో విస్తృత ధర్మాసనం ముందు ఓ చరిత్రాత్మకమైన తీర్పు వెలువడిన సందర్భంలోనూ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా ఇది అమలు అవుతుంది దీని వలన మాదిగా అన్ని కుల అన్ని ఉప కులాలకు కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో వర్గీకరణ అంటే కులాల ఆధారంగా వర్గీక్రిస్తూ రిజర్వేషన్ కల్పిస్తూ వలన సమన్యాయం జరుగుతుంది అని ఆయన చాలా ఉద్వేగంగా మాట్లాడాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అభినందించాడు ఎందుకంటే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారే దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టి అంటే ఒక రకంగా రిస్క్ కూడా ఇట్లాంటి సున్నితమైన అంశాల మీద ఒక చట్టం తయారు చేయలేనప్పుడు ఎట్లా ఉంటుందంటే కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉంటుంది అయినా కూడా ఆయన ఉండ వాస్తవ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని అందరినీ విశ్వాసంలోకి తీసుకుని వాటి మీద చర్చోపచర్చలు చేసి అందరికీ ఆమోదయోగ్యంగా ఒక చట్టాన్ని ఒక ఆమోదింపజేశాడు ఈ వర్గీకరణ అనేది తర్వాత దీనికి వాళ్ళ న్యాయ వ్యవస్థలు కూడా అత్యున్నత విస్తృత బెంచి ఇక దీని మీద అప్పీల్కి వెళ్ళటానికి కూడా ఇక లేదు ఏ న్యాయస్థానానికి కాబట్టి ఇక ఏ అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి మూడు దశాబ్దాల తర్వాత అయినా కూడా అనే ఒక సంతృప్తి సాధించుకున్నాము ఇందుకు చాలామంది సహకరించారు మందకృష్ణ మాది గారికి ఈ ఉద్యమంలో సహకరించి వాళ్ళే కాదు ఇతర మేధావులు సామాజిక శాస్త్ర శాస్త్రవేత్తలు తర్వాత పాత్రికేయులు ఇలా రకరకాల మేధావులు కూడా బాగా సహకరించారు సామాజికవేత్తలు ఆయన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాడు ఇది ఒక చరిత్ర ఘట్టంగా మిగులుతుంది అన్నాడు అదైతే వాస్తవం నిజానికి ఇవాళైనా కొంత ఆయన అనారోగ్యంతో కూడా ఉన్నాడు ఈ మధ్యకాలంలో అయినా కూడా ఆయన ఈ పోరాటాన్ని నాపలేదు కొంత ఆయనకు కూడా విశ్రాంతి దొరుకుతుంది ఒక తృప్తి జీవితంలో ఇది సాధించాననేది అయితే మనం చెప్పొచ్చు అమ్మా ఆయన అభినందించాలి నిజానికి ఇంత సుదీర్ఘకాలం ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళకి నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్ళగలిగిన సో ఈరోజు ఈ తీర్పు వచ్చిందంటే దీని వెనుక ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు సో ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఇప్పటివరకు పోరాడిన వాళ్ళు మందకృష్ణ మాదిగా అయితే దీన్ని నిలుపుకుంటూ వచ్చారు మరి ఆయన త్వరలోనే అంటే దీనికి ఎవరైతే తనకి సహకరించారో వాళ్ళందరికీ కూడా ఒక సభ ఏర్పాటు చేసి సన్మాన సభలాగా చేస్తాను అని కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతోంది ఆయన ఇంకో మాట కూడా అంటున్నారు ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏదైతే ఉందో ఇది పాస్ అయిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తే అందరికీ సమన్యాయం జరుగుతుంది అని కూడా ఆయన భావించడం అయితే జరుగుతోంది సో చూద్దాం మరి ఇంకా టీడీపీ కూటమి గవర్నమెంట్ ఇంకెన్ని మంచి మంచి ఫలితాలు వస్తాయో ఇంకా ప్రజలు ఎంత హ్యాపీగా ఉంటారు అని చెప్పి వెయిట్ చేసి చూద్దాం ఇవాళ మందకృష్ణ మాది గారు ఇవాళ ఈ కృతజ్ఞత సభ పెట్టడం అనేది నిజంగా ఒక చరిత్రాత్మకం విజయం సాధించినప్పుడు దాని ముగింపు దాని కృతజ్ఞత చెప్పే ఘట్టం కూడా ఒక చరిత్రలో నిలిచిపోయే విషయం ఎందుకంటే గత ముప్పై ఏళ్ళుగా నేను పాత్రికేయుడిగా అనేక సార్లు అనేక సభలకి వెళ్ళటం అనేక ఉద్యమాలు మేమంతా కవర్ చేసి ఇవాళ నిజంగా మాకు మాలాంటి వాళ్ళకి కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఇంకా ఇది ఇవాళ కానీ పూర్తి స్థాయి న్యాయం జరగలేదు ఒక చట్టరూపం రాగానే కాదు దాన్ని న్యాయస్థానాలు కూడా ఆమోదించి దానికి ఒక ముద్ర రాజముద్ర వేశారంటే ఇవాళ చరిత్రలో నిజమైన ఇది ఒక చరిత్ర ఘట్టంగానే మిగిలిపోద్దమ్మా రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులకున్నా నమస్కారం